రాష్ట్రంలో ప్రజలు పెద్ద మెజారిటీతో అధికారం ఇచ్చినా సీఎం కేసీఆర్ లో ఎటువంటి మార్పు రాలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్ అన్నారు. రాష్ట్రంలో ఇంకా నియంతృత్వ పోకడ పెరిగిపోతోందని, తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్ కుటుంబం అనేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు ఎవరిని ఏ రకంగా వాడుకోవాలో బాగా తెలుసని, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంతో శ్రమించిన హరీష్ రావుకు పేరొస్తుందని గమనించిన కేసీఆర్ ప్రాజెక్టు సాధకుడునని చెప్పుకుంటున్నారంటూ మండిపడ్డారు. సంవత్సరాలు నియంతృత్వంగా ఒంటెత్తు పోకడతో అప్రజాస్వామికంగా ముందుకు పోయినప్పటికీ అనేక కారణాల వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా అంతకుముందు 5 సంవత్సరాల పరిపాలన వచ్చినటువంటి విమర్శలను ఆత్మవిమర్శ చేసుకొని కాస్త కూస్తో మార్పు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు మారుతాయనుకున్నాం. కానీ ఏమాత్రం పరిస్థితులు మారకుండా ఇంకా నియంతృత్వ పోకడ పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదన్నటువంటి స్పష్టంగా కనబడతా ఉంది. ఏ సందర్భానికి ఆ సందర్భంలో అవసరమున్నటువంటి వ్యక్తులను, శక్తులను, రాజకీయ పార్టీలను, జరిగిన సంఘటనలను రాజకీయంగా వాడుకొని వదిలేస్తున్నారు తప్ప ఏమాత్రం మారడం లేదు అన్న విషయాన్ని జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి.